ముందుగా అందరివాడు అందరికీ నచ్చేవాడు మా శ్రీకాంత్కి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం అందరికీ నచ్చే నాయకులు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి కేసీఆర్ గారు తెలంగాణ దేవుడు అనే సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారు క్యారెక్టర్ వేశాను నేను వేయటమే కాదు నా తోటి ఆర్టిస్టులు మిగతా వాళ్ళందరూ చూడడానికి అలాగే ఉన్నావు బాగుంది క్యారెక్టర్ అని అన్నారు ఏ క్యారెక్టర్కి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి చిన్న క్యారెక్టర్కి పెద్ద ఆర్టిస్టులను పెట్టి హరీష్ గారు ఈ సినిమాను బాగా తీర్చిదిద్దారు జాకీర్ ఉస్మాన్ గారు ఆయనకి ఏం కావాలో అసలు కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ అరేంజ్ చేశారు కొత్త నిర్మాత ఈ మంచి ప్రాజెక్ట్ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి హరీష్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలి నటినట్లందరికీ కూడా మంచి పేరు రావాలి ఈ సినిమాని తెలంగాణ ప్రజలంతా ఆదరించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థాంక్యూ ఆల్ ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమా నిర్మాణం చేశారు కాబట్టి ఈ సినిమాని ప్రోత్సహించి ఆదరించి నవంబర్ 12 ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ సినిమాని ఆదరించి ప్రొడ్యూసర్ గారికి ప్రోత్సాహాన్నిచ్చి మా అందరిని ఆదరించి మా డైరెక్టర్ గారికి మళ్ళీ వెంటనే ఇంకో ప్రాజెక్ట్ వచ్చేటటువంటి పరిస్థితి అంతా మీరు ప్రేక్షక దేవుళ్ళు మన తెలంగాణ దేవుణ్ణి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ మ్యాక్ ల్యాబ్స్ పతాకంపై ఫస్ట్ టైం మొదటిసారిగా ఒక చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన ప్రొడ్యూసర్ చైర్మన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయినటువంటి జాకీర్ ఉస్మాన్ గారికి రావటం దాని తర్వాత హరీష్ గారు దీనికి ఆయన ఏదైతే పిక్చరైజ్ చేయాలనుకున్నారో ఆ ప్రతిబింబ బింబాన్ని శ్రీకాంత్ సార్ లాంటి సీనియర్ యాక్టర్ని తీసుకొని నూతన పరిచయమైనటువంటి జీషాన్ ఉస్మాన్ గారి ద్వారా కేసీఆర్ గారి ఎవరైతే మన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్లస్ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసినటువంటి కృషి ఇంత అంతా కాదు అదిని ప్రస్ఫుటంగా చూపించటం కోసం గాను డైరెక్టర్ గారు కావచ్చు అదిని అభినయం చేసినటువంటి అంటే నటించినటువంటి శ్రీకాంత్ గారు కావచ్చు చాలా కృషి చేసి ద బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చి మీ ముందుకు వస్తున్నారు అండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి బొబ్బిలి గారు కూడా చాలా బ్రహ్మాండంగా దీనికి సంగీతాన్ని అందించారు మిగతా సీనియర్ నా ఆర్టిస్టులందరూ కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి వ్యక్తులు కొందరు రాలేదు ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నటించి ఈ చిత్రాన్ని విజయవంతం చేయడం కోసం వాళ్ళ వంతు కృషి చేశారు సినిమా నవంబర్ 12 రిలీజ్ కాబోతుంది చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాకి నాకు ప్రతి ఆడియో ఫంక్షన్లో కానీ ప్రతి వేదిక మీద ఈ సినిమాకి సంబంధించిన వేదిక మీద నేను చెప్తూనే ఉన్నాను మా ప్రొడ్యూసర్ గారు జాకీర్ ఉస్మాన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే నా మిత్రుడు హరీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాకు వర్క్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి నా మిత్రుడు డైరెక్టర్ గారికి అలానే శ్రీకాంత్ గారు దీంట్లో తెలంగాణ దేవుడు అనేటువంటి ఒక గొప్ప కేసీఆర్ గారి క్యారెక్టర్ నేను రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు చూశాను బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా కూడా అంటే ఈ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే దీంట్లో జిషాన్ గారు కూడా బాగా చేశారు ఇది నవంబర్ 12th రిలీజ్ అవుతుంది చూడండి బ్లెస్ చేయండి అండ్ ఇట్ ఈస్ గోనా రిలీజ్ ఆన్ 12th of November సో బికాస్ ఆఫ్ కోవిడ్ సెకండ్ వేవ్ వీ హ్యావ్ పోస్ట్పోన్డ్ అవర్ మూవీ సో నౌ వీ డిసైడెడ్ టు రిలీజ్ అవర్ మూవీ ఆన్ 12th of November థ్యాంక్ యూ తెలంగాణ దేవుడు ఇది యాక్చువల్గా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది ఆల్రెడీ డేట్ వేసి అంతకుముందు కరెక్ట్గా అదే టైంలో కోవిడ్ రావడం థియేటర్స్ బంద్ చేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడు అనుకుంటే ఇప్పుడు నవంబర్ 12th భారీగా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు సో ఐమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అంతకుముందే మాట్లాడాను సినిమా గురించి నేను ఒక మహాన్ భావుడి క్యారెక్టర్ వేయడం
కేసీఆర్ గారి క్యారెక్టర్ వేయడం నిజంగా అదృశ్యంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ ఉండటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక సినిమాని ఈ ఆర్టిస్టులు అందరూ కలిసి ఆ సినిమాని తీసుకెళ్తున్నారు. సో ఇది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని అంతటికీ హరీష్ ఎంతో కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకురావడం, అలాగే ఈ సినిమాలో సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఆల్రెడీ మీరు వినుంటారు తెలంగాణ దేవుడు సాంగ్స్. నిజంగా నందన్ యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఆల్రెడీ మేము సినిమా చూసాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా ఇంత లావిష్గా రావడానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, నాకు తెలిసి ఈ మధ్య నా సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ ఇదే, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మేమే భయపడుతున్నాం వీళ్ళు ఏంటి అసలు డబ్బులకి వెనకట్టలేదు ఎంత ఖర్చు పెట్టేస్తున్నారు అని. ఎందుకంటే జనం ఇది అందరూ ఆర్టిస్టులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా మీ గురించి అన్న హిట్ అవ్వాలి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్గా మీ డబ్బులు మీకు వస్తే చాలు అనే ఫీలింగ్ మాకు ఎప్పుడు ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న జిషాన్, చిన్నప్పుడు కేసీఆర్గా జిషాన్ చేయడం జరిగింది, ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. ఆల్ ద బెస్ట్ జిషాన్, యు డిడ్ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమా మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. నవంబర్ 12న థియేటర్లో రిలీజ్ అవబోతోంది. దయచేసి దీన్ని విజయవంతం చేస్తారని మనసుకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాక్ లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారు మహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే సిఇఓ గారికి, లైన్ ప్రొడ్యూసర్ గారికి, పేరు పేరున మ్యాక్ గ్రూప్ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలండి. ఈ సినిమాతో నన్ను డైరెక్టర్గా పరిచయం చేస్తున్నారు. వారి అంచనలు ఏమాత్రం తగ్గకుండా ఈ తెలంగాణ దేవుడు అనే సినిమాని భారీ ఖర్చుతో నిర్మించేలాగా నాకు సహకారం అందించిన, నన్ను ధైర్యం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. అనుకోకుండా పోయినసారి ఒక 2-3 నెలల క్రితమే రిలీజ్ అవ్వాలండి, కరోనా కారణంగా ఈ సినిమా వెనక్కి రావాల్సి వచ్చింది. అందుకనే ఇప్పుడు అన్నీ సది మరిగినాయి కాబట్టి నవంబర్ 12న 2 రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుందండి. అందరూ చూసి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాలో చిన్నప్పుడు కేసీఆర్గా చేస్తున్న జిషాన్ గారు చాలా బాగా అద్భుతంగా నటించారండి. తర్వాత పెద్ద అయిన తర్వాత కేసీఆర్గా శ్రీకాంత్ గారు చేశారండి, వారు కూడా ఎంతో అద్భుతంగా చాలా కొత్తగా నాకు బాగా సహకరించి, నేను కొత్త డైరెక్టర్ అని చెప్పి ఇదవ్వకుండా మంచి సహకరించి నేనేం కావాలో అలా చేసి పెట్టారండి. వారు ఎన్నో సినిమాలు చేశారు, వాళ్ళ సార్కి శ్రీకాంత్ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. అలాగే నాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన నందన్ రాజ్కి, అలాగే ఎంతో సీనియర్ మోస్ట్ 1100 చిత్రాల పైన చేసిన ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, నా డిఓపి విజయ్ కుమార్ గారికి, అందరికీ నా టెక్నీషియన్ మొత్తానికి, నా డైరెక్షన్ టీమ్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నవంబర్ 12న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది, చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీరు అనుకున్నట్టు అన్నిటికంటే అంచనలు మించే ఉంటుంది సినిమా. నవంబర్ 12న చూసి అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్స్ అండి.